నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడు ఇసుక స్టాక్ యార్డులో ఇసుక లోడింగ్ ను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా నూతన ఇసుక పాలసీని ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేపథ్యంలో కోవూరు నియోజకవర్గం పరిధిలోని పల్లిపాడు యార్డులో ఇసుక ట్రాక్టర్లకు పూజలు చేసి ఇసుక లోడింగ్ రవాణాను ఎమ్మెల్యే ప్రారంభించారు. గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారమే ఇసుక రవాణా చేసుకోవాలని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు అంటున్న కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డితో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పేదల నుంచి ఏవైతే ఫిర్యాదులు వచ్చాయో వాటిలో ముఖ్యంగా ఇసుక, మద్యం ఇవి బాగా ఇబ్బందులకు గురి చేశాయి మధ్యతరగతి ప్రజానే కానీ అని చెప్పేసి ఏదైతే యువగలంలో నారా లోకేష్, అదేవిధంగా పాదయాత్ర ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు విన్న సమస్యలు తీర్చడంలో భాగంగా పెన్షన్ ని ఇప్పటికే పెంచిన హామీ ప్రకారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అందులో భాగంగా పేదలకు ఇచ్చిన ఉచిత ఇసుక పంపిణీల భాగంగా ముందుగా నూతన స్టాండ్ పాలసీ ద్వారా స్టాక్ యార్డులో ఏదైతే ఇసుకుందో అది ఇవ్వడానికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇసుక పంపిణీ చేసేదాన్ని భాగంగా మనకి నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని పల్లిపాడు స్టాక్ యార్డ్ వద్ద కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడ ఇప్పుడు మనకి ఇసుక లోడింగ్ ప్రారంభించారు. మనతో ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. మేడం, టీడీపీ ఇచ్చిన హామీలో ముఖ్యంగా పెన్షన్ అది ఆల్రెడీ ఇప్పటికే అయింది, మెగా డిఎస్సీ అయింది, పోతే తర్వాత మెయిన్ భాగం మనకి ఇసుక, అన్ని వర్గాలకు కూడా ఇబ్బందికరంగా ఉన్న ఇసుకను ఈరోజు కొత్త పాలసీ 2024 ద్వారా ఇప్పుడే మీరు ప్రారంభించారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏం చెప్తారు? చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో ఈ ఇసుక మీద ఎన్నెన్నో దందాలు జరిగాయి, మాఫియాలు జరిగాయి, ఇవన్నీ జరిగాయి. మైనింగ్ మాఫియాలు, ఇసుక మైనింగ్ ఎంత జరిగిందో అంత జరిగింది. కనీసం 50,000 కోట్లు ఈ ఇసుక మాఫియాలనే కొల్లగొట్టడం జరిగింది గత ప్రభుత్వంలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి మనకి తిరిగి ప్రజలందరూ, ఎవరైనా కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ, లేబర్ కానీ, ఎంతోమంది దీనివల్ల మనకి డెవలప్మెంట్కి సైడ్ వస్తే, అభివృద్ధి సైడ్ కానీ అన్నిటికీ ఈ ఇసుక చాలా అవసరం. ఈరోజు ఈ ఉచిత ఇసుక విధానం ఆయన చెప్పిన మాట ప్రకారం నెల రోజుల్లోనే అమలు చేయడం చాలా గొప్ప విషయం. అందుకు చంద్రబాబు నాయుడు గారికి నిజంగా మనం అందరం ధన్యవాదాలు తెలుపుకోవాలని చెప్తున్నాను. గతంలో చూసుకుంటే కోవూరు నుంచి దాదాపు పక్క రాష్ట్రాలకు కూడా ఇసుక అక్రమ రవాణా భారీగా జరిగింది. మీరు బాధ్యతలు చేపట్టిన అనంతరమే దాదాపు వెహికల్ సీజ్ చేయించారు, పోలీసులకి ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు, ఏ పార్టీ వాళ్ళైనా సరే మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద అక్రమ ఇసుక రవాణా ఉక్కుపాదం మాపని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తారు మేడం మీ పార్టీ క్యాడర్కి, ప్రజానీకానికి? ఇప్పుడు కూడా ప్రజానీకానికి కానీ పార్టీ క్యాడర్ కానీ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారమే ఇక్కడి నుంచి ఇసుక తీసుకెళ్లాలి. ఎవరైనా కానీ అది అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పి ప్రతి ఒక్కరికి నేను చెప్పడం జరిగింది. ఇదే గవర్నమెంట్ నుంచి కూడా మనకు వచ్చిన ఆదేశాలు కాబట్టి అవి తప్పకుండా ప్రజలందరూ పాటించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. ఇక్కడ ప్రారంభోత్సవం అనంతరం మనకి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ చెప్పిన విషయం ఏంటంటే ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం ఖచ్చితంగా మోపుతాము, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలలో ఉచిత ఇసుక హామీలు నెరవేర్చడంలో భాగంగా ముందుగా నూతన ఇసుక పాలసీని తీసుకొచ్చి స్టాక్ యార్డులో ఉండే ఇసుకని లోడింగ్ చేయడం జరిగింది, త్వరలో నూతన పాలసీ వస్తుందని కూడా మనకి అధికారులు చెప్పారు. ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో విజయకృష్ణ, పల్లిపాడు నుంచి. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం, గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం, ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం, మందులు ఉచితం, బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.